భక్తునికి భగవాన్కి మధ్య జరిగిన సంభాషణ ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు కానీ మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉంటాడు అని అడిగాడు అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన అంటూ ఒక మహావృక్షం చూపించి అది ఏమిటి నాయనా అన్నాడు అది వృక్షం అన్నాడు ఆయన ఓహో వృక్షమా ఎలా వచ్చింది అని అడిగితే విత్తనం ద్వారా వచ్చింది స్వామి అని సమాధానం చెప్పారు సరే అక్కడ పలుగు ఉంది తీసుకుని ఆ చెట్టు పునాది త్రవ్వు అన్నాడు ఎందుకు స్వామి మహావృక్షం కదా త్రవ్వితే చచ్చిపోతుంది అన్నాడు చచ్చిపోతుంది కానీ ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది అన్నారు అయ్యో స్వామి అది ఎలా సాధ్యమవుతుంది అన్నాడు భక్తుడు విత్తనం నుండి చెట్టు వస్తుందన్నావు విత్తనం చూడలేమా విత్తనమే చెట్టు చెట్టుకి విత్తనానికి తేడా లేదు విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా స్వామి అన్నాడు భక్తుడు ఇదేనాయన నీ సందేహానికి సమాధానం అంటే అదెలా స్వామి అని అడిగారు విత్తనం అనేది పరమాత్మ ఆ పరమాత్మే వృక్షం అనగా సృష్టి సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము అన్నారు అప్పుడు అప్పుడు అన్నారు మరి విగ్రహారాధన ఎందుకు స్వామి అని అప్పుడు అప్పుడు మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పారు పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు ఏమీ అర్థం కాదు అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం ఒక వర్ణన కలిపితే సాధకుడు ఆ ఆకారాన్ని ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు ధ్యానం నిలబడుతుంది అంతే తప్ప శూన్యంలోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమీ అర్థం కాదు అందుకే పూర్వ మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకుని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనుగ్రహించాడు అంతే తప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు సాధకులను ఉద్ధరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది భగవంతుడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేదు సాధ్యం కాదు అందుకే రూపం దానికి దీపం ధూపం నైవేద్యం నివేదన పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడి దగ్గరకు భక్తుడిని సామాన్య సాధకుల్ని తీసుకువెళ్ళే మార్గం చూపారు తప్ప విగ్రహమే దైవం కాదు అది ఒక మార్గం దాని నుండి ముందుకు వెళ్ళాలి అంతే తప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికీ తెలుసుకోవడం సాధ్యం కాదు స్వామి భగవంతుడి ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులను ఏమి రక్షిస్తాడు అని అడిగారు భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు ఒకడు ఒక విగ్రహం పెట్టుకున్నాడు మరొకడు గుడి కట్టాడు మరొకడు తన దగ్గర ఉన్న డబ్బులతో వజ్రాలు కూర్చున్న నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్లాడు భగవంతుడిని ప్రతిష్ఠించడం దగ్గర నుంచి అలంకరించడం వరకు అన్నీ చేసిన మనమే వాటిని కాపాడుకోవాలి కానీ భగవంతుడి మీద నిందలు వేస్తే మనకే అపచారం మహాత్ముడికి మట్టిగడ్డ అయినా మట్టిగడ్డ అయినా వజ్రమైనా తేడా లేదు ఎందుకంటే రెండింటిలో ఉంది తనే కనుక నగలు పెట్టిన వాడిలో ఉన్నాడు దోచుకెళ్ళిన వాడిలోనూ ఉన్నాడు తన భక్తులను ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏవి పరమాత్మ పట్టించుకోడు